సో హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు ఒక యాప్ గురించి పరిచయం చేస్తాను. అసలు ఈ యాప్ ఎందుకు అసలు పనికొస్తుంది, ఈ యాప్ ఎందుకు అనేది ఫ్లిప్కార్ట్ అనేది లాంచ్ చేసింది మొత్తం ఈరోజు వీడియోలు చూద్దాం. అసలు టూ గుడ్ ఈ యాప్ వచ్చేసి 2-1 ఇయర్ బ్యాక్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు లాంచ్ చేశారు. అదేవిధంగా అమెజాన్ వాళ్ళు అయితే ఎప్పటి నుంచో ఈ యాప్, అసలు ఎందుకంటే రీపబ్లిష్డ్ ఫోన్స్. అసలు రీపబ్లిష్డ్ అంటే ఏంటో తెలియకుండా ఒకసారి చెప్తాను చూడండి. రీపబ్లిష్డ్ అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్, 10,000 ప్రోడక్ట్ మొబైల్ ఆర్డర్ చేశారనుకోండి. ఆర్డర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ ఇంటికి వచ్చింది. చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ అయ్యానుకో, డిస్ప్లే పగిలిపోయింది అనుకోండి, లేదా ఛార్జింగ్ పిన్ వచ్చేసి మీకు అసలు లేదనుకోండి, లేదా 3.mm జాక్ అనేది లేదు, మీరేం చేస్తారంటే వెంటనే వాళ్ళకి ప్యాక్ చేసి రిటర్న్ పంపించేస్తారు. రిటర్న్ పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయకుండా అయితే ఉండరు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని ఈ యాప్లో పెడతారనమాట. ఈ యాప్లో పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ తగ్గిస్తారు. ఇప్పుడు ఈ యాప్ను ఓపెన్ చేస్తాను చూడండి, ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఇది సపరేట్గా యాప్. మీకు అడితే వీటిలో ఏవి కొనాలి ఏవి కొనకూడదు అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి మీరు ఎక్కువ లీస్ట్ ప్రైస్లో వచ్చే మొబైల్స్ అయితే కొనొచ్చు మీ అదృష్టం బట్టి. ఒక ఆ మొబైల్ అనేది వాళ్ళు చిన్న క్రాక్ అని చెప్తారు, వాళ్ళు ఏం దాంట్లో ప్రాబ్లం ఏమైంది మీరు కొనాలా లేదా అనేది తక్కువ ప్రైస్కి. ఇక్కడ చూసినారు కదా, ఇప్పుడు ఇది సేమ్ నా మొబైల్. నేను లాస్ట్ ఇయర్ కొన్నప్పుడు ఇది ఎంత ఉందంటే 90,000, 10,000 ఉంది డైరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారంటే సేమ్ ఇదే 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వీళ్ళు 6,699కి వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు కొడుతున్నాను చూడండి, క్లిక్ చేస్తే వెంటనే మీకు ఏ ఫోన్ అనేది చెప్తారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, రీపబ్లిష్డ్ వెరీ గుడ్ అనేది. మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ దీంట్లో కొనాలనుంటే వెరీ గుడ్, సూపరు, లైక్ నువ్వు అలాంటివి కొనండి. కానీ వచ్చేసి వెరీ గుడ్ కూడా కొన్న అవసరం లేదు. ఇది చూపిస్తాను, వీళ్ళు క్రాక్ అయింది మొత్తం చూపిస్తారు. దీంట్లో ఇక్కడ చూసినారు కదా, ఫోన్ కింద పడింది. వెరీ గుడ్ అనేటి కూడా కొనలేం. అంటే మన అదృష్టం అది, మనం పెట్టే డబ్బుకి వాల్యూ ఫర్ మనీనా అది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10 డేస్ వీళ్ళు పొడిగింపు పనే చేస్తున్నారనమాట. అంటే మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత 10 డేస్ రిటర్న్ చేయొచ్చు అనమాట, 10 డేస్ లోపల. అంతేగాని మీరు 10 డేస్ తర్వాత రిటర్న్ చేయాలంటే కుదరదు. 10 డేస్ లోపల రిటర్న్ చేసి ఆ మనీలో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పైన స్క్రాచ్ పడింది ఒకటి అని చెప్తున్నారు. తర్వాత ఫోన్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది, మీరు కొనొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ అంటే అది వాల్యూ ఫర్ మనీ కాదు, అది ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే కొనుక్కోవచ్చు. మీకు ఒక ఐఫోన్ చూసాను చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఐఫోన్ చూసారు కదా, iPhone 4S వచ్చేసి వీళ్ళు 5,151కి వీళ్ళు అయితే ఇస్తున్నారు. ఇది అసలు మరి అది ఎప్పుడు వాడిందో లేకుంటే, OnePlus 3 చూసారా 12,000 ఉంది. అస్సలు ఈ ఫోన్ OnePlus 3 వచ్చేసి లాంచ్ అయినప్పుడు 30,000 ఫోన్ ఇది, కానీ ఎవరైతే 12,000కి పెట్టేశారు దీంట్లో. ఈ డిస్ప్లే ఇది వచ్చేసి 2,600. చాలా ప్రోడక్ట్స్, ల్యాప్టాప్స్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ దొరుకుతాయి మంచి ప్రైస్లో. అంటే ఇవి వచ్చేసి రీపబ్లిష్డ్. ఇక్కడ చూసినారు కదా అన్బాక్స్డ్ లైక్ న్యూ అంట, అంటే ఇది వచ్చేసి అన్బాక్సింగ్కి యూజ్ చేసినారు వాళ్ళు. రీపబ్లిష్డ్ అంటే రిటర్న్ పంపించలేదు, అన్బాక్సింగ్. అన్బాక్సింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, ఏదైనా ఫోన్ కొత్తది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొనేసి దాని పార్ట్స్ అన్ని తీసేసి చూపిస్తారు మనకు. పార్ట్స్ అంటే ఓన్లీ దాని ఛార్జింగ్ కేబుల్, ఇయర్ ఫోన్స్ అన్నీ చూపిస్తారు, అంతేగాని మొబైల్ పార్ట్స్ ఏమి ఊరదీయరు. అది చూపించేసి వాళ్ళని మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. రిటర్న్ చేసినప్పుడు దీంట్లో పెడతారు అనమాట. ఇది 40,000 సామ్సంగ్ గెలాక్సీ S8 Plus. మీరు చాలా అంటే చాలా ఇవి చూసినా కదా ల్యాప్టాప్స్ అన్నీ కొనవచ్చు. మీరు ఏదైనా ఇష్టం ఉంటే కొనండి. మరి మీకు లీస్ట్ ప్రైస్లో వచ్చిందనుకోండి, ఇప్పుడు నా మొబైల్ ఉంది కదా, ఇది 10,000. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు 6,700కి ఇస్తున్నామన్నారు. కాకపోతే అక్కడ స్క్రాచ్ పడింది, వెరీ గుడ్ అని మాత్రమే ఉంది, లైక్ న్యూ ఉంది చూడ యూత్ల అన్బాక్స్డ్ సామ్సంగ్ గెలాక్సీ Note 8 అని. ఇవి పర్చేస్ అయ్యండి, లైక్ న్యూ అంటే ఇవి మంచివే, చాలా మంచివి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్న మేజర్ ప్రాబ్లం వల్ల, మైనర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఏం చేస్తారు రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రీపబ్లిష్లో పెట్టేస్తారు. చెప్పలేం మనం, అది బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, అది మీ ఇష్టం, అది మన రాత మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పాను కదా అంటుకుండా తిన్నే పొరుగునే పండు అనేది విరిగిపోవచ్చు, అలాగే మన అదృష్టం మీద ఉంటుంది. ఈ ఫోను నీకు ఉన్నప్పుడు 10,000 చెప్పాను కదా, కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 6,700 ఇస్తున్నారు. మరి కొనొచ్చా కొనకూడదు అనేది మీ ఇష్టం. అది కొనిన తర్వాత 10 డేస్ మాత్రమే రిటర్ను, అది ఒక ఆఫర్ ఉంది కాబట్టి మనం కావాలంటే కొనుక్కోవచ్చు డబ్బులు తక్కువ. ఏమైనా కొత్తది కొత్తదే, సెకండ్ హ్యాండ్ అది మీకు తెలిసిందే కాబట్టి
ఇది కొనొచ్చు, ఈ ఫ్లిప్కార్ట్లో వాళ్ళు లాంచ్ చేస్తారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే వీడియో. అలాగే ఏం చేస్తున్నానంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఒక 5 మినిట్స్ నా కోసం కేటాయించానంటే మీకు షేర్ అనేది సింపుల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.